सुवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत सर्व विघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागद्धामिव संवृत्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोथयन्ति। हैमोर्धपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमत्पनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजपं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यां अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्तरक्तचरणां ध्यायेत् परामम्बिकां। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सर्वे नमस्कार। तरुवाति नामंलो దేవర్షి గణ సంఘాతస్తూయమాన్ ఆత్మవైభవ అంటున్నారు. భండాసురుడి యొక్క ఉత్పత్తి గురించి మనం గతంలో పరిశీలించి ఉన్నాం. పరమేశ్వరుడి యొక్క మూడిక కంటి మంటల వలన దగ్ధమైపోయినటువంటి మన్మధుని యొక్క శరీరానికి సంబంధించినటువంటి బూదికుప్పని తీసి చిత్రకర్ముడైనటువంటి గణపతి అనబడేటటువంటి వ్యక్తి ఆ భస్మతోటి ఒక విగ్రహాన్ని తయారు చేసి అక్కడ ఉంచితే దాని మీద శివదృష్టి పడిన కారణం చేత ప్రాణం పోసుకుంటే ఆ గణపతి ఉపదేశం చేత శతరుద్రీయాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి పరమేశ్వరుని మ్రోల ఆ శతరుద్రీయాన్ని పఠిస్తే దాని చేత ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుడు ఆయనకి వరాలు ఇచ్చాడు. ఆ వరాలు పొంది అతను గర్వితుడయ్యాడు. ఎదుటివారు ప్రయోగించేటటువంటి అస్త్రాలలో సగం బలం తనకి చెందాలని, తన అస్త్రములు మాత్రం ఎప్పుడూ నిర్వీర్యం కాకూడదని, ఆ కారణం చేత తనకి విశేషమైన బలం కలగాలని వరం పొందాడు. 60,000 సంవత్సరములు రాజ్యం చేస్తానని శంకరుడు వరమిచ్చాడు. ఆ వరగర్వితుడైనటువంటి ఆ రాక్షసుడు అన్ని లోకాలను ఆక్రమించాడు. దేవతలందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. అటువంటి వ్యక్తి పుట్టగానే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి భండ్ భండ్ అన్నారు. భండాసురుడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే సిగ్గులేనివాడు అని. ఆయన జీవ ప్రకృతితో కూడుకున్నవాడు. ఎప్పుడూ కూడా తినడం, సుఖంగా ఉండడం, నిద్రపోవడం ఇవి తప్ప ఆయనకి అన్యథా జీవోన్నతికి సంబంధించినటువంటి విశేషాలతో సంబంధం లేదు. అటువంటి వాడు భండాసురుడు. ఆ భండాసురుడు పెడుతున్నటువంటి బాధలను భరించలేక దేవతలందరూ కూడా పరదేవతని స్తోత్రం చేశారు. అమ్మా నువ్వు జోక్యం చేసుకోవాలి, జోక్యం చేసుకుని ఈ భండాసురుణ్ణి ఇతని యొక్క అశేషమైన పరివారాన్ని పరిమార్చాలి, కాబట్టి నువ్వు అవతార స్వీకారం చేసి రావాలి తల్లి అని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసినటువంటి వారిలో దేవతలున్నారు, ఋషులున్నారు, గణ సమూహములు ఉన్నాయి. అందులో అనేక మంది ఆదిత్యులు, విశ్వులు, వసువులు, తుషితులు, భాస్వరులు, అనిలులు, మహారాజికులు, సాధ్యులు, రుద్రులు అని 9 మంది గణదేవతల యొక్క సమూహాలు.
అవన్నీ కూడా స్తోత్రం చేశాయి. ఇంతమంది చేత స్తోత్రానికి ప్రీతి పొందినటువంటి తల్లి ఆ చితగ్ని గుండంలోంచి ఆవిర్భవించింది. మనం ఇంతకుముందు దేవకార్య సముజ్జత చితగ్నికుండ సంభూత ఆ నామాల్ని పరిశీలించినప్పుడు చెప్పుకున్నాం. దేవతలు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని తీసి హవిష్యంగా ఆ యజ్ఞకుండంలో వేసి ఆరాధన చేశారు. తదనంతరం వాళ్ళు వాళ్ళ దేహాలని సమర్పించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ తల్లి ఆ చితగ్నికుండంలోంచి ఆవిర్భవించింది. అట్లా భండాసుర వధ ప్రధాన ప్రయోజనంగా ఆ తల్లిని ఈ దేవతలు ఋషులు గణములు అన్నీ కూడా స్తోత్రం చేశాయి. అమ్మా నువ్వు రావాలి, భండాసురుణ్ణి వధించాలి అని. కాబట్టి దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఆ తల్లి ఆ భండాసురుణ్ణి వధించడం కోసమని ఆ చితగ్నికుండం నుంచి వచ్చినటువంటి తల్లి దేవకార్య సముజ్యత దేవతల యొక్క కార్యాన్ని తీర్చాలి అనుకుంది. అందుకని అశేషమైనటువంటి పరివారంతో బయలుదేరి వచ్చింది. అందులో గజబలం ఉంది, అశ్వబలం ఉంది, పదాతి దళాలు ఉన్నాయి. వీటన్నింటితో కలిసి ఆ భండాసురుణ్ణి నిర్జించడం కోసం తల్లి బయలుదేరి వచ్చింది. కాబట్టి ఆ తల్లి వచ్చిన విధానాన్ని చెప్తూ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, భండాసురుణ్ణి వధించడం కోసం శక్తి సంబంధమైనటువంటి ఆ సైన్యాన్నంతటినీ కూడా తీసుకుని లలితాపనాభట్టారికా స్వరూపం యుద్ధానికి బయలుదేరి వచ్చింది. సంపత్కరీ సమారూఢ సింధురం వ్రజసీవిత. ఆ తల్లి దగ్గర కోటాను కోట్లగా గజబలం ఉంది. ఈ గజబలాన్నంతటినీ కూడా సంపత్కరి అనబడేటటువంటి దేవి ఆవిడ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ గజసేనలన్నిటికీ కూడా ఆమె ఆధ్యక్షమునందు ఉంటుంది. ఆవిడ లలితాంబ చేతిలో ఉండేటటువంటి అంకుశంలోంచి ఆవిర్భవించింది అని. రణకోలాహలము అనబడేటటువంటి మదపుటేనుగు మీద ఎక్కి ఆ సంపత్కరీదేవి యుద్ధానికి వచ్చింది. అంటే ఇన్ని కోట్ల గజబలాన్ని తీసుకొని సంపత్కరీదేవి లలితాదేవిని అనుగమించింది. అప్పుడు లలితాదేవి ఎంతో సంతోషించింది. అట్లాగే అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటి భిరావృత. గజదళం ఎలా బయలుదేరిందో ఆ గజబలం వెనక అశ్వబలం కూడా బయలుదేరింది. అవి కొన్ని కోట్ల గుర్రాలు. అవి కూడా వివిధ జాతులకు సంబంధించినటువంటి గుర్రాలు. అశ్వారూఢ అనబడేటటువంటి దేవత ఆ లలితాదేవి యొక్క పాశంలోంచి ఆవిర్భవించింది. ఆవిడ ఈ అశ్వబలాన్నంతటినీ నడుపుతోంది. ఆవిడ అపరాజిత అనబడేటటువంటి గుర్రం మీద కూర్చుని ఈ అశ్వబలాన్నంతటినీ కూడా నడుపుతూ ఉంటుంది. అయితే పెద్దలు ఈ విషయాల్ని ఆధ్యాత్మికంగా కూడా అన్వయించి జీవుడు, జీవుడికి ఉండేటటువంటి ప్రవృత్తులు, జీవుడికి ఉండేటటువంటి అజ్ఞానం, ఆయన పొందేటటువంటి మతం, ఇంద్రియాలు, ఇంద్రియ ప్రవృత్తులు, వీటికి ఈ సైన్యాలన్నింటినీ కూడా అన్వయించేసి వీటి చేత తల్లి ఆ జీవుడు పొందేటటువంటి వృత్తులను ఎలా నియమించి తరింపచేస్తుంది అన్న విషయంగా కూడా అన్వయించేసిన విషయం ఉంది. కాబట్టి చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అనబడేటటువంటి రథం, ఆ చక్రరాజము అనబడేటటువంటి రథం మీద అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇన్ని ఆయుధాలతో కూడుకున్నటువంటి చక్రరాజము అనబడేటటువంటి రథాన్ని అధిష్ఠించి సాక్షాత్తుగా ఆ లలితాదేవి బయలుదేరి వచ్చింది. గేయచక్రరథారూఢ మంత్రిని పరిశీవిత. గేయచక్రము అనబడేటటువంటి ఒక రథం మీద మంత్రిని శ్యామలాదేవి బయలుదేరి వచ్చింది. ఆ శ్యామలాదేవి ఆ మహాతల్లి సాక్షాత్తుగా విద్యాధిదేవతగా కూడా ఉపాసింపబడుతుంటుంది. మనం ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షి పరదేవత దేవాలయానికి వెళితే వీణ పట్టుకుని వాయిస్తున్నటువంటి ఆ విద్యాధిదేవత అయినటువంటి శ్యామలా చిత్రం కనపడుతుంది. ఆ శ్యామలా దేవతని ఉద్దేశించే కాళిదాస మహాకవి శ్యామలా దండకం చేశారు. నిజానికి ఆ శ్యామలాదేవియే లలితాదేవి అని కూడా అంటారు. కాబట్టి అవి ఒక దీపంలో, ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి దీపముల వంటివి. ఆ మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి బయలుదేరి వచ్చింది. ఆవిడ ఎక్కినటువంటి రథానికి గేయచక్రము అని పేరు. అలాగే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత.
కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఆ లలితాపరాభట్టారిక సైన్యానికి అంతటికీ కూడా అధ్యక్షంలో ఉన్నటువంటి దేవత వారాహి. ఆ వారాహి ఆ కిరిచక్రము అనబడేటటువంటి రథాన్ని అధిరోహించి వస్తోంది. దానికి కిరిచక్రము అని పేరు రావడానికి కారణం దాన్ని పందులు లాగుతున్నాయి. వరాహముల చేత లాగబడుతున్నటువంటి రథాన్ని అధిష్ఠించి ఆ వారాహి అనబడేటటువంటి దేవత సైన్యాన్నంతటికీ కూడా అధ్యక్షం వహించింది. ఆవిడ చేతిలో ఎప్పుడూ కూడా ఒక దండాన్ని ధరించి ఉండి సైన్యాన్నంతటినీ నడుపుతూ ఉంటుంది కాబట్టి దండనాథ అని. అటువంటి తల్లి సర్వసైన్యాధ్యక్షమనందుండి ఆ సైన్యాన్నంతటినీ కూడా నడుపుతున్నప్పుడు లలితాపరాభట్టారిక స్వరూపం ఎంతో సంతోషాన్ని పొందింది. జ్వాలామాలిని క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా, మనకి శుక్లపక్షంలో చతుర్దశి దినాడు ఉండేటటువంటి ఆ నిత్యా దేవతకు జ్వాలామాలిని అని పేరు. ఆ జ్వాలామాలిని వహ్ని ప్రాకారాన్ని నిర్మించింది, అంటే అగ్ని ప్రాకారం. శత్రు సైన్యం లలితాపరాభట్టారిక సైన్యంలోకి చొచ్చుకుని రావడానికి వీలు లేని రీతిలో ఆ తల్లి యొక్క సైన్యాన్ని రక్షించడం కోసం వహ్ని ప్రాకారాన్ని జ్వాలామాలిని అనబడేటటువంటి ప్రతి నెల శుక్లపక్షంలో చతుర్దశి తిథిని ఉండేటటువంటి ఆ నిత్యాదేవత ఆ జ్వాలామాలిని ఆ వహ్ని ప్రాకారాన్ని నిర్మించింది. అలాగే భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత, ఆ భండాసురుడి యొక్క సైన్యాన్నంతటినీ కూడా నిర్జించడం కోసం బయలుదేరి వచ్చినటువంటి నకులి మొదలైన దేవతలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయలుదేరి రావడాన్ని చూసి వాళ్ళందరూ పరమోత్సాహంతో భండాసురుడి మీద యుద్ధానికి వెళుతుంటే ఆ తల్లి ఆనందాన్ని పొందింది. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక, కామేశ్వరి దగ్గర నుంచి చిత్ర వరకు, శుక్లపక్షంలో అయితే పైనుంచి కిందకి, కృష్ణపక్షంలో అయితే కింద నుంచి పైకి, వీళ్ళే నిత్యాదేవతలు ఉంటారు. ఒక్క అష్టమి నాడు మాత్రం శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా త్వరిత అనబడేటటువంటి నిత్య ఉంటుంది. కాబట్టి ఈ తిథులకు ఉండేటటువంటి నిత్యాదేవతలు ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పరివారాలతో బయలుదేరి తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ భండాసురుని యొక్క సైన్యం మీద యుద్ధానికి ఉత్సాహంతో కదులుతుంటే ఆ లలితాదేవి ఎంతో సంతోషాన్ని పొందింది. కాబట్టి నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండాసురుడికి 30 మంది కుమారులు, అందులో ఉపమాయుడు, చతుర్బాహువు మొదలైనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆ 30 మంది కుమారుల్ని కూడా లలితాదేవి యొక్క కుమార్తె అయినటువంటి బాలాదేవి, ఆ బాలాదేవి పరిమార్చింది. ఈ బాలా ఉపాసన శ్రీ విద్యయందు అత్యంత ప్రసిద్ధి వహించినటువంటి విద్య. అమ్మవారి యొక్క ఉపాసన యందు పరదేవత ప్రీతి చెందితే బాలారూపంలోనే వస్తుంది అని అంటారు. ఇప్పటికీ కూడా పెద్దలు ఎందరో అమ్మవారికి సంబంధించిన ఉపాసకులు అటువంటి అనుభవాలు పొంది సంతోషించిన వాళ్ళు, ఆ విషయాలు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలియచేసినటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. పేర్లు చెప్పడం మర్యాద కాదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, కానీ బాలాదేవత అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, అమ్మవారు అనుగ్రహించి బాలాస్వరూపంగా ఇంట తిరిగినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి ఆ బాలాదేవత అమ్మవారి కుమార్తె స్వరూపంగా ఉంటుంది. ఆవిడ భండాసురుడి యొక్క 30 మంది కుమారులను పరిమార్చింది. అది చూసి లలితాపరాభట్టారిక ఎంతో సంతోషించింది. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత, విషంగుడు అనబడేటటువంటి మంత్రి ఆ భండాసురుడికి సంబంధించినటువంటి వాడు, ఆయన తన ఎడమ భుజంలోంచి పుట్టించాడు ఆ విషంగుడిని. ఆ ఎడమ భుజంలోంచి పుట్టినటువంటి విషంగుడు ఎప్పుడూ కూడా ఆ భండాసురుడి యొక్క సైన్యాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. ఆ ఎడమ భుజంలోంచి పుట్టినటువంటి విషంగుడు అనబడేటటువంటి ఆ రాక్షసుని ఆ శ్యామలాదేవి మంత్రిని పరిమార్చింది, సంహరించింది. అది విని ఎంతో సంతోషించింది పరమేశ్వరి అయినటువంటి లలిత. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, భండాసురుడు తన కుడి భుజంలోంచి ఈ విశుక్రుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి ఉత్పత్తి చేశాడు.
ఆయన కూడా ఎప్పుడు భండాసురుడికి కుడి ఎడమ భుజాలు ఎలా ఉంటాయో అలా ఈ విశుక్రుడు మొదలైనటువంటి వారు నిరంతరం విషంగుడు కాపాడుతూ ఉంటారు. విషంగుణ్ణి శ్యామలాదేవి చంపింది, విశుక్రుణ్ణి వారాహి పరివార్చింది. వారాహి చేత సంహరింపబడినటువంటి ఆ విశుక్రుడికి సంబంధించిన విషయాన్ని విని సంహరింపబడ్డాడు అని లలితాదేవి చాలా సంతోషాన్ని పొందింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఈ అమ్మవారి యొక్క సైన్యం ఉత్సాహంతో యుద్ధం చేస్తోంది, ఎందరినో సంహరిస్తోంది అనే విషయాన్ని తెలుసుకొని ఒక రాతి పలక మీద ఎనిమిది దిక్కులలోనూ కూడా అలసాది దేవతల్ని ఆవాహన చేసి ఎనిమిది వైపులా శూలాలు పాతి జయ విఘ్నము అనబడేటటువంటి యంత్రాన్ని అమ్మవారి సైన్యంలో పడేశాడు ఆ భండాసురుడి యొక్క పరివారం. పడేస్తే ఆ లలితాదేవి యొక్క సైన్యం యుద్ధం చేసేటప్పుడు విఘ్నములు వస్తాయి. ఆ విఘ్నములను పరిమార్చడానికి అమ్మవారు ఏం చేసిందంటే పరమ ప్రీతితో ఒక్కసారి ఆ మహాకామేశ్వరుడి యొక్క ముఖాన్ని అవలోకించింది. ఆయన ముఖాన్ని ఆవిడ, ఆవిడ ముఖాన్ని ఆయన పరమ ప్రీతితో చూసేటప్పటికి వెంటనే అందులోంచి విఘ్నేశ్వరుడు, ఆ గణేశ్వరుడు, గణనాయకుడు, మహానుభావుడు ఆవిర్భవించాడు. కాబట్టి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత, అట్లా ఆవిర్భవించినటువంటి ఆ విఘ్నేశ్వరుడు శత్రు సైన్యాలు లలితాదేవి సైన్యంలో పడవేసినటువంటి ఆ జయ విఘ్న యంత్రాన్ని తన యొక్క తొండంతో దంతాలతోటి విరగొట్టేశాడు. విరగొట్టేస్తే ఆ యంత్రం యొక్క శక్తి అంతా కూడా నశించిపోయింది. మళ్ళీ విఘ్నములు తొలగిపోయి పరమ సంతోషంగా లలితాదేవి యొక్క సైన్యం యుద్ధానికి బయలుదేరి వెళ్ళింది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, భండాసురుడు ఎన్ని అస్త్రములను శస్త్రములను ప్రయోగించాడో అన్నిటినీ మళ్ళీ ఆ పని చేయకుండా చేయడం కోసం, వాటి వలన తన సైన్యానికి ఏ విధమైన నష్టం కలగకుండా ఉండడం కోసం అమ్మవారు కూడా అస్త్రములను శస్త్రములను ప్రయోగించింది. అస్త్రానికి శస్త్రానికి ఉండే తేడా ఏమిటి అంటే, అస్త్రము అంటే మంత్రము చేత ఒదిలిపెట్టబడినటువంటిది అస్త్రం. బ్రహ్మాస్త్రం, రౌద్రాస్త్రం, వాయువ్యాస్త్రం అలా అంటాం కాదు, ఆయా మంత్రముల యొక్క శక్తి చేత పనిచేస్తాయి. దాన్ని దేని మీదైనా అభిమంత్రించవచ్చు. రామాయణంలో కాకాసుర ఘట్టంలో గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని రామచంద్ర ప్రభువు అభిమంత్రించాలా? అట్లా శస్త్రము అంటే అలా కాదు. యువతల వారు దాన్ని చేతిలో పట్టుకుని దాన్ని విసిరిన కారణం చేత కానీ, దాన్ని చేతితో పట్టుకుని యుద్ధం చేసే కారణం చేత కానీ శత్రు సైన్యాన్ని పరిపాలిస్తారు. ఓ కత్తి పట్టుకోవడం, శూలాన్ని విసరడం, గదతో యుద్ధం చేయడము, ఇవి విసరవచ్చు, చేతితో పట్టుకుని ఉండి యుద్ధం చేయొచ్చు. వాటిని శస్త్రములు అంటారు. అస్త్రములు, శస్త్రములు ఇవి రెండు ధనుర్విద్యలో అంతర్భాగాలు. కాబట్టి అటువంటి భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, ఆ భండాసురుడు విడిచిపెట్టినటువంటి అస్త్రములు, శస్త్రములు మొదలైన వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి మళ్ళీ అస్త్రములను శస్త్రములను ప్రయోగించి సఫలీకృతురాలైనటువంటి లలితాబల భట్టాధికా స్వరూపం ఆనందంగా ఉంది అని అన్వయం. కరాంగుడి నభోత్పన్న నారాయణ దశాకృతి, అందులో ఆ యుద్ధం చేస్తున్నటువంటి భండాసురుడు తక్కువ వాడు కాడు. ఆయన సర్వాసురాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని ప్రయోగించేటప్పటికీ ఎప్పుడో శరీరం విడిచిపెట్టేసినటువంటి హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరూ మళ్ళీ ఉద్భవించారు. ఉద్భవించి మళ్ళీ వీళ్ళందరూ యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరితే అమ్మవారు ఏం చేసిందంటే హేళగా ఒక్కసారి తన రెండు చేతులకు ఉన్నటువంటి ఐదేసి వేళ్ళని ఇలా అంది. అనేటప్పటికి ఆ గోళలోంచి నారాయణమూర్తి యొక్క దశావతారాలు వచ్చాయి. దశావతారాలు వచ్చి ఇత పూర్వం ఏ ఏ రాక్షసుని ఏ అవతారం పరిమార్చిందో అదే రీతిలో ఇప్పుడు ఆయా అవతారాలన్నీ వెళ్ళి ఆ పుట్టినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించారు. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుడి యొక్క సైన్యాన్నంతటినీ కూడా పరిమార్చి నిశ్శేషంగా ఎవరు మిగలకుండా బూది కుప్పగా మార్చేసింది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యక, కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి
ఆ భండాసురుణ్ణి భండాసురుడు పరిపాలన చేసేటటువంటి రాజధాని నగరం అయినటువంటి శూన్యక నగరాన్ని కూడా దహించి వేసి వేస్తే అక్కడ ఇక ఎవ్వరూ మిగలలేదు, కేవలం బూది కుప్ప. అట్లా భండాసుర సంహారం అయిపోయి అయిపోయేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ మహానందాన్ని పొంది అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. బ్రహ్మ ఇంద్రుడు, బ్రహ్మ ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడిగా వామనమూర్తిగా వచ్చినటువంటి విష్ణువు. కాబట్టి బ్రహ్మ విష్ణువు మహేంద్రుడు వీళ్ళందరూ కూడా ఆ దేవతల యొక్క రక్షణ చేసిన ఆ తల్లి యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారు. హరనేత్రగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. పరమేశ్వరుడి యొక్క మూడవ కంటి మంట చేత కాలిపోయినటువంటి మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికించడంలో ఆ తల్లి ఔషధి వంటిది. కాబట్టి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఇందులో ఒక గొప్ప విశేషం, పరమేశ్వరుడు తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుడు బూది కుప్ప అయి పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు పడిపోతే ఏమిటి ఇబ్బంది అంటే, మన్మధుని యొక్క బాణములు పడలేదనుకోండి, స్త్రీ పురుషుల మధ్య అనురాగం అంకురించదు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనురాగము అంకురించకపోతే ప్రత్యుత్పత్తి జరగదు. ప్రత్యుత్పత్తి జరగకపోతే జీవులకు శరీరం పొందే అవకాశం ఉండదు. జీవులు శరీరం పొందితే తప్ప చేసిన పాపాన్ని పోగొట్టుకోలేడు. శరీరం ఉందనుకోండి, శరీరానికి దుఃఖం కలిగితే బాధ కలిగితే చేసిన పాపం పోతోందని గుర్తు. సుఖం పొందుతున్నాడు అనుకోండి, చేసిన పుణ్యం పోతోందని గుర్తు. పాపము పుణ్యము కూడా పోయి రెండు లేని స్థితి వచ్చిందనుకోండి, అసలు శరీరం పుచ్చుకోవలసినటువంటి అవసరం పోయిందని గుర్తు. మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకోవాలన్నా జ్ఞానం పొందాలన్నా శరీరం అన్న ఉపకరణం కావాలి. జీవులు శరీరం పొందాలంటే మన్మధుని యొక్క బాణాలు పడాలి. మన్మధ బాణములు పడకపోతే సృష్టి చక్రం ఆగిపోతుంది. సృష్టి చక్రం ఆగిపోయింది, మన్మధుడు బూది కుప్ప అయిపోతే. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, కేవలం తన కడగంటి చూపు చేత మళ్ళీ శరీరం ఇవ్వలేదు. అది పరమేశ్వర వరం చేతనే మళ్ళీ ఆ శరీరాన్ని పొందాడు. కానీ ఆ తల్లి అనంగుడిగా ఉన్నటువంటి మన్మధుడికి గొప్ప శక్తిని కట్టబెట్టేసింది. ఇప్పుడు శరీరం లేకపోయినా మన్మధుడు పరమోత్సాహంతో తాను చెయ్యవలసిన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దానిచేత ధర్మచక్రం సృష్టి చక్రం తిరిగింది. అంటే ఆ తల్లి అనుగ్రహం అక్కడుంది. అందుకని హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శంకర భగవత్పాదుల సౌందర్యలహరి చేస్తూ, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతుస్సామంతో మలయమరుదాయోదనరద తథాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగతిదమనంగో విజయతే అంటారు. అనంగో, శరీరం లేనివాడు ఎంత శక్తి పొందాడమ్మా దీనివల్ల. అపాంగతే లబ్ధ్వా, నువ్వు ఒక్కసారి ఇలా కడగంటి చూపు చూస్తే చాలు, ఆ కటాక్షము చేత మన్మధుడు ఎంత శక్తి పొందాడు అంటే, మన్మధుడికి ఉన్నవన్నీ బలహీనతలే. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయి, ఆయన పట్టుకునేటటువంటి ధనస్సేమో పువ్వుల చేత కట్టబడినటువంటి ధనస్సు. ఆ పైన అల్లెత్రాడు తుమ్మిదల చేత తయారు చేయబడింది. ఎక్కడైనా ముందు ధనస్సుగా పువ్వులుంటే వెనక తుమ్మిదలన్నీ ఒకే వరుసక్రమంలో వింటినారిగా నిలబడం అంటే నిలబడతాయా? అవి ఎగిరి ఎదురుగుండా ఉన్న పువ్వులు మీద వెళ్ళిపోతాయి. అంత బలహీనమైన ధనస్సు. పైగా ఆ వింటినారికి బాణం తొడిగి లాగితే అసలు అది శక్తిని పొందాలి అంటే ఈ వింటినారి వెనక్కి ఎక్కడికెడుతుంది స్థితిస్థాపక శక్తి ఏది దానికి? అంత బలహీనమైన ధనస్సు. ఆ పైన పంచవిశిక ఐదే బాణాలు, అది కూడా ఏవో పదునైన బాణాలు అనుకోండి, శత్రు సైన్యం మొరలు పెడుతుంది. ఆయన వేసేవి ఐదు పుష్పబాణాలు, ఐదు పుష్పబాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు. అశోకము, మందారము, నవమల్లికము, నీలోత్పలము మొదలైనటువంటివి ఐదు పుష్పబాణాలు, చూతము. ఈ ఐదు బాణములను ప్రయోగిస్తే లోకంలో ఎవరు దానికి బాధపడిపోయి పెద్ద పెద్దగా మొరలు పెట్టి ఆర్తనాదాలు చేస్తారు? వేసేవి చూస్తే ఐదు పుష్పబాణాలు. పంచవిశిక వసంతుస్సామంతో. ఇక పక్కన ఉండేటటువంటి స్నేహితుడిని చూద్దామా? ఒక్క చైత్ర వైశాఖ మాసములలో మాత్రమే ఉండేటటువంటి వసంత ఋతువు.
రెండు నెలలు దగ్గర ఉంటే 10 నెలలు వండి కనపడ్డం. అంత గొప్ప స్నేహితుడు. మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు చెట్ల మీద గాలి ఆయనకి రథం. శత్రు సైన్యం ఇటుంటే ఆ గాలి ఇటుపోతే రథం ఇటుపోతుంది. తప్ప ఆ రథం శత్రు సైన్యం మీదకే విడుతుందని తను ఎవరిని పరిమార్చాలనుకుంటున్నాడో, ఎవరి మీద బాణం వేయాలనుకుంటున్నాడో, ఎవరిని పడగొట్టాలనుకుంటున్నాడో, ఎవరిని ఎందు కోరిక కల్పించాలనుకుంటున్నాడో వాడి దగ్గరికి విడుతుందని ఏమిటి నమ్మకం? మలయ మరుదాయూధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపా. అయితేనే ఆ తల్లి హిమగిరిసుత, ఆ పార్వతీదేవి, ఆ కామాక్షి పరాభట్టారిక, ఆ లలితాదేవి కృప వహించి అపాంగతే లబ్ధా కటాక్షం ప్రసరించింది. ఇలా చూస్తే సాధారణమైన చూపు, పొడుగ్గా చూసిన చూపు సాధారణమైన చూపు, ఇలా చూసిన చూపు పొట్టి చూపు, గట్టి చూపు, చాలా ప్రీతి కలిగిన చూపు. ఎవరి మీదకైనా ప్రత్యేకంగా ప్రేమ ఉందనుకోండి, ఇలా చూసుకుంటూ ఉంటారు. ఆ తల్లి అట్లాగే బూది కుప్ప అయిపోయినటువంటి మన్మధుడి మీదకి కటాక్షాన్ని ప్రసరించింది. ఎంత విజయం పొందాడు! అసలు శరీరమే లేనివాడు. అనంగో విజయతే, మన్మథ బాణాలు పడ్డాయి అంటే తపస్సు చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా జారిపోతున్నారు కదా, అంత గొప్ప విజయం పొందగలిగిన వాడైపోయాడు. కాబట్టి హరుని యొక్క మూడవ కంటి మంట చేత దగ్ధమైపోయినటువంటి మన్మధుడికి తన కడగంటి చూపు చేత లెక్క కట్టడానికి వీలు లేనంత అపారమైన శక్తిని కట్టపెట్టినటువంటి తల్లి కాబట్టి హరనేత్రగ్నిసంతగ్గకామ సంజీవనౌషధి శ్రీమద్వద్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ఆ తల్లికి అనేక రూపాలు ఉన్నాయి. స్థూల రూపాన్ని ఆవిడ పొందుతుంది, తప్ప నిజానికి ఆవిడికి రూపము, ఆవిడికి నామము ఉండే అవకాశం లేదు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. నిజానికి పుట్టుకే లేనటువంటి పరమాత్మ అనేక మార్లు ప్రభవిస్తున్నాడు. ఆయన అవతార స్వీకారం చేశాడు అంటే ఒక రూపంతో తనంత తానుగా కిందకి దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు? ఎప్పుడు దిగొచ్చినా ప్రధాన ప్రయోజనాలు రెండే. ఒకటి ధర్మ సంస్థాపన, రెండవది తాని ఒక రూపంతో చూడాలని ఆర్తి పొందినటువంటి పరమ భాగవతోత్తములైన వారి కోరిక తీర్చడం. ఈ రెండిటి కోసం వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఉంటాడు గీతాచార్యుడు. కాబట్టి ఆ తల్లి అట్లా వస్తుంది. అది స్థూల రూపం. అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం ఏదుందో ఆ చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి తల్లి జ్ఞానము చేత తెలియబడాలి. ఇక మూడవది మంత్రస్వరూపమే, ఆ అక్షరముల యొక్క సమూహమే ఆమె శరీరముగా మారిపోతుంది. అది ఒక పరమాద్భుతమైనటువంటి రూపం. ఆ పరమాద్భుతమైనటువంటి రూపాన్ని ప్రస్తుతి చేస్తున్నారు శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకం చేస్తూ. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శంకరీ అంటారు. అకారము నుండి క్షకారము వరకు అమ్మ నీ శరీరమే అంటారు. అట్లా పంచదశీ మహామంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరాలు అమ్మవారి శరీరంగా మారినటువంటి వైనాన్ని వివరిస్తున్నారు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ఒక పంకజ. ఆ పంచదశీ మహామంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి 5 అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాగ్భవకూటము అని పిలుస్తారు. ఇది ఈ రూపం ఏదైతే ఉందో అది సూక్ష్మ రూపం, అక్షర సంబంధమైనటువంటి రూపం. కాబట్టి అది ముఖంగా చెప్తారు. ఆ మొట్టమొదటి 5 అక్షరాలు కూడా అమ్మవారి యొక్క ముఖ పంకజం అంటే ముఖమన పడేటటువంటి తామరపు. 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశీ మహామంత్రంలో మొదటి 5 అక్షరాలు అమ్మవారి యొక్క ముఖమన పడేటటువంటి సరోజము లేదా సరోజము వంటి అమ్మవారి ముఖం. కాబట్టి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ